పాలిచ్చే బర్రెకు తౌడు పెట్టాలి తప్ప తండ్రి బర్రెకు పెడితే ఏం లాభమన్నారు పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి గుజ్జల రామకృష్ణారెడ్డి. పేదల సంక్షేమం కోసం కృషి చేసి భాజపాకే ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించిన గుజ్జల పెద్దపల్లి ఎమ్మెల్యేగా మరోసారి తనను ఆశీర్వదించాలని కోరారు. తనను గెలిపిస్తే పెద్దపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోందని, కుటుంబ పాలనకు చరమగీతం పాడాలంటే ప్రతి ఒక్కరూ బీజేపీకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. నేను మార్కెట్ ఏరియాలో బీజేపీ డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారాన్ని మేము ప్రారంభం చేసినాం. నేను అందరినీ ఒకటే కోరుతా ఉన్నా, విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, గతంలో 99లో నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే 2004 వరకు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన పార్టీది. ఇప్పుడు 77 టీఎంసీ నీళ్లు ఎస్ఆర్ఎస్ కెనాల్లో ఉంటే ఎందుకు మొత్తం నీళ్ళని సర్వనాశనం చేసి సూర్యాపేట వరకు తీసుకుపోయి శిల్కలపాలు చేసినారు? ఈటలు రాయందరికీ పెద్దపల్లి నియోజకవర్గానికి ఓటానికి అధికారం ఉన్నదా? ఈ టీఆర్ఎస్ పార్టీ దాసరామనోహన్ రెడ్డి గారు కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఇవాళ ఓటానికి అధికారం ఉన్నదా? దాంతో పాటు ఒకటే విషయం చెప్తా ఉన్నది, 2 లక్షల రూపాయల రుణమాఫీ ఇస్తాం. ప్రతి ఇంటి లేని కుటుంబానికి ఇల్లు కట్టిస్తాం, ఇల్లు కట్టకపోతే 5 నెలలకు 5,000 కిరాయి ఇస్తాం ఇంటి కిరాయి. ఇది మా హామీ అని చెప్తా ఉన్నా.